చంద్రబాబు గారి శిష్యుడే కదా, అందులో ఇద్దరు పేర్లు చంద్రా ఉంటది. అందులో ఓ రకంగా తెలంగాణ తెలుగుదేశం టీఆర్ఎస్ అంటే ఇంకేం లేదు అక్కడ. బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అనేది తెలంగాణ తెలుగుదేశం పార్టీ, అంతకు మించి ఏం లేదు. అందుకనే ఆ ఫార్ములాని కరెక్ట్ గా అమలు చేస్తారు. అంటే తెలుగు రాష్ట్రాల మీద మోడీ ప్రభావం అంత త్వరగా ఉండదేమో అనుకునేవాళ్ళు. ఒకప్పుడు గుజరాత్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు, చాలా అద్భుతంగా ఉంటుంది మోడీ స్పీచ్, మోడీ స్పీచ్కి అట్రాక్ట్ అయిపోతారు. తర్వాత రేడియోలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అందరూ చెవులను ఎక్కబడుచుకుని రేడియోల దగ్గరే కూర్చుంటున్నారు. ఇప్పుడు ఆ ఫీలింగ్, అంటే తర్వాత ఉత్తరప్రదేశ్ ఇలా గెలుచుకుని వచ్చింది, ఆ ఫీలింగ్ ఇంకా తెలుగు రాష్ట్రాలకి టైం పడుతుందేమో అని అనుకున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణలో అది వచ్చేసిందా? వచ్చేసింది అది. అందుకనే ఇంత ఇది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒంటరిగా పోరాటమే అలవాటు అయిన కేసీఆర్ ఎప్పుడైతే జట్టు కడుతున్నాడో బీజేపీ బలపడిందనేగా. ఈవెన్ కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ వలన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించుకున్న అదే కాంగ్రెస్ పార్టీకి జల్ల కొట్టి మరీ పార్టీ పెట్టాడు, పార్టీ నడిపించాడు. కాంగ్రెస్తో విలీనం చేస్తానంటేనే కదా తెలంగాణ ఇచ్చింది. అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవ్వాల, రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏమని, తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో విలీనం చేసేస్తే 65% ఓట్లు వస్తే ఇద్దరికి కలిపేసి, తద్వారా ఇక తెలుగుదేశం కానీ ఇంకెవరు ఉండరు. ఇప్పుడు తెలుగుదేశం ముందు బీజేపీనే కదా, వాళ్ళు ఉండరు, మనమే గెలుచుకుంటాం. మొత్తం 17 సీట్లు గెలుస్తామన్న ఫీలింగ్తోనే కదా ఇచ్చింది, డైరెక్ట్గా ఓపెన్ సీక్రెటే కదా. కానీ దానికే జల్లగొట్టాడు కదా ఆయన. కొట్టేసిన తర్వాత ఆ రోజు నుండి మొట్టమొదటిసారి ఇప్పుడు కాంగ్రెస్తో కలవాలనుకుంటున్నాడు ఈయన. కేకే ఇప్పుడు అదే పని మీద ఉన్నాడు.